హై ఎవ్రీవన్ నేను మీ ఫ్రెండ్ పద్మజ దోశ రాగి సంగటి జొన్న రొట్టెలోకి రుచిగా ఉండే ఈ చికెన్ కర్రీని సింపుల్గా తయారు చేయవచ్చు మీరు ట్రై చేయండి ఈ కర్రీ తయారు చేయడానికి ముందుగా చికెన్ తీసుకుని శుభ్రపరచుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలు ఉండేలా కట్ చేపించుకోవాలి ఇక మిక్సీ జార్ తీసుకుని మూడు టమాటా పండ్లు తీసుకుని మొదల దగ్గర వైట్ తీసివేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి తెచ్చుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసిన టమాటోల్ని మిక్సీ పట్టుకుని మెత్తని టమాటో ప్యూరీ రెడీ చేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నాలుగు స్పూన్లు నూనె వేసుకుని వేడైన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయ నుంచి వచ్చిన ముక్కలు వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ సగభాగం కన్నా కొంచెం ఎక్కువగా సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక మిగిలిన ఆయిల్లో రెండు స్పూన్లు జీడిపప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకున్నాము అంటే మంచి టేస్ట్ ఉంటుంది ఇక అల్లం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని రెండు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కొన్ని కరివేపాకులు వేసి చిటపటలాడనిచ్చి మనం ముందు మిక్సీ పట్టిన టమాటో ప్యూరీని ఆయిల్లో వేసుకోవాలి ఇక మిక్సీ జార్లో ఒక టీ గ్లాస్ వాటర్ వేసి తొలుపుకొని టమాటో ప్యూరీతో కడాయిలోకి తెచ్చుకోవాలి ఇలా కలిపిన టొమాటో ప్యూరీకి మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికిన తర్వాత ముందు మనం క్లీన్ చేసిన చికెన్ని టొమాటోతో కలుపుకోవాలి ఇలా చికెన్ అంతటిని టొమాటోతో కలిపిన తర్వాత టమాటో చికెన్ బాగా కలిసేలా రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఉడికించాలి తర్వాత అర స్పూన్ పసుపు అలాగే చికెన్కి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి ఇవి రెండు కలిసేలా మరొకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని చికెన్లోకి వాటర్ వస్తుంది మధ్య మధ్యలో గమనించుకుంటూ అడుగు అంటకుండా చూసుకోవాలి ఇక వేరొక స్టవ్పై కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు ధనియాలు రెండు యాలకులు ఒక పది మిరియాల గింజలు ఒక మరాఠీ మొగ్గ ఐదు లవంగాలు ఒక ఇంచ్ దాల్చిన చెక్క వేసుకుని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుని తర్వాత పావు చెంచా గసాలు ఓ పది సోంపు గింజలు అలాగే ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని పక్కన ప్లేట్లోకి మార్చుకోవాలి మసాలా దినుసులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తెచ్చుకొని మెత్తని పొడిలా తయారు చేసి పక్కన ఉంచుకోవాలి చూడండి ఇలా పట్టి పక్కన పెట్టుకోవాలి చికెన్ ఇలా ఉడికిన తర్వాత అర స్పూన్ గరం మసాలా ఒకటిన్నర స్పూన్ కారము వేసుకోవాలి ఇలా కారం వేసుకున్న తర్వాత చికెన్కి కారం గరం మసాలా పట్టేలా బాగా కలపాలి సన్నన మంటపై ఉంచుకొని మూత పెడుతూ తీస్తూ రెండు మూడు నిమిషాలు చికెన్ని అడుగు అంటకుండా కలుపుతూ ఉడికించుకోవాలి తర్వాత మిక్సీ పట్టిన గరం మసాలా వేసి ఒక స్పూన్ కస్తూరి మేతి తీసి నలుపుకొని చికెన్లో కలుపుకోవాలి ఇవి అంతా చికెన్కి పట్టేలా బాగా కలుపుకొని కూరకు తగినట్లుగా అంటే మీరు అన్నంలోకి దోశలోకి జొన్న రొట్టెలోకి అయితే సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ పడుతుంది లేదు చపాతి పుల్కా వడ లాంటి వాటిలోకి కొంచెం తక్కువ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి కూరని చిక్కపడేంత వరకు ఉడికించి ముందు ఫ్రై చేసిన ఆనియన్ను వేసి మరో రెండు నిమిషాలు ఉడికించి తరిగిన పుదీనా అలాగే తరిగిన కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలి ఇక స్టవ్ ఆఫ్ చేసుకుని వట్టించుకుంటే మంచి టేస్టీ చికెన్ కర్రీ రెడీ అవుతుంది మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి సమయం ఉన్నట్లయితే నలుగురు పోస్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్